प्रेम कल त्री गड़चिन मम्मी सजीव लखल ओ उदयकाल समय तीन नीयुक्त मटल विना तंरी इकड़ मैं सिद्धपड़ उन्म तंरी तंरी निर्चन मटल मैं विंटा तंरी ग्रह वाट अर्थम चुस्कनी तंरी भविष्य तंरी इंका जीवितकाल नी कोसम ब्रति के नी पि उड़ेला सहाय सेम क्रीस्तनाम प्रार्थना अड़वे तंरी आम कुछ वचना देवन पिल क्रीस्त पेरट वंदना निजा भूमि मीदकोच मन अंदर एमसनोक कल वेमईपत मन अंदर अवना स्टाडर्ड नी भूमि मीदे उतावरना लेर भूमि मीदकोच प्रती मरणमने खचिता वस्तु मरण मन मन मरणिस्ट मरणचे लप इकड़ी एम चेयर एवं देवनी पन चेयर इकड़ना मन अंदर मरणचे लप देवनी पन चेयर देवनी पन चे मन मरणी इकड़ना तस कदीसा तेदा चपंडीदा प्रेम तसा अंदर की तस कदा मरी एम पे मन एवं निजंगा वारं रोजुलु शुक्रवार प्रार्थना के कुदिरते मंगलवार गुरुवार प्रार्थना के इंकना प्रार्थनाता आदिवार इकड़के वस्ता इला उठना ना जीवित गुरी आलोचि इंका चयवल उदी इंका चयवल पन इंका इध सरपोड़े अटे नित्य जीवा ने सरपोड़ అదవుతుందండి నిత్య జీవానికి చనిపోయిన తర్వాత దేవుడు ఉన్న లోకానికి నేను చేరాలంటే ఈ చేసిన పని సరిపోతుందని నాకు అనిపించట్లేదు ఇంకా పని చేస్తేనే వెళ్ళాలి ఇంకా పని చేయాలన్న ఆశ లేకుంది పని అయితే లేకపోవచ్చు కానీ నిజంగా ఇప్పుడు మనం అందరికీ కూడా మరణం వస్తుంది కదా మరణం వస్తుంది మరణం గురించి ఏం మాట్లాడు ఒకసారి మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జనన దినము కంటే మరణ దినము మేలు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఒకని జనన దినము కంటే మరణ దినమే మేల అదేంటండి మనం ఏమనుకుంటాం మనం ఏమని ఆలోచిస్తాం మనం ఏమని ఊహించుకుంటాం పుట్టినరోజు ఎవరైనా పుట్టారు అనుకోండి అది ఎలా జరుగుతుందో మేలనుకుంటాం అవునా పుట్టుక మేలనుకుంటాం పెళ్లి మేలనుకుంటాం ఏదైనా ఒక పండగ వస్తది మేలనుకుంటాం కానీ ఏమంటున్నాడు ఒకని జనన దినం కంటే ఏది మేలు మరణ దినమే మేలు అంటే ఈ మనుషులు ఏమైపోయారు ఇదిగో మరణించంగానే ఇంకో చనిపోయారు ఆ ప్రాంతం అటువైపు వెళ్ళకూడదు అనుకుంటారు అవునా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటారు ఎక్కువ శాతం అవునా ఎవరు మాట్లాడారండి నిన్న నువ్వు వెళ్ళకూడదు అన్నారు ఇంకొకరు మాట్లాడి ఇంకొకరు వెళ్ళకూడదు అన్నారు రామంజలి గురించి వచ్చేసరికి ఏమన్నారు చిన్నపిల్ల ఇంట్లో చిన్నపిల్ల ఉంది వెళ్ళకూడదు అన్నారు అవునా నిజంగా ఆలోచిస్తే లోకస్తులు అలాగే ఆలోచిస్తారుగా అదవుతుందండి లోకస్తులు నేను మనవుల గురించి నేను మాట్లాడట్లా లోకస్తులు ఎలా ఆలోచిస్తారు అలాగే ఆలోచిస్తారు వెళ్ళకూడదు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగే వాతావరణం ఉందనుకోండి ఇదిగో ఇక్కడ ఫంక్షన్లు పెట్టుకుని చావింటికి వెళ్ళకూడదు అంటారు అవునా కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు ఎందుకు ఎందుకు మేలు మరణ దినం తర్వాత చదవండి విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న వారింటికి పోవుట మేలు ఏమండీ ఎక్కడికి పోవడం మేలండి విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించు వారింటికి పోవుట మేల అదేంటండి విందు జరిగిన వారింటికి పోతే మేలనుకున్నాం కదా విందు జరిగిన వారింటికి పోతే ఏముంటుంది అక్కడ అక్కడ ఏముంటుంది ఆనందం ఉంటుంది భోజనాలు ఉంటాయి కడుపు నిండా తింటాం ఇంటికి వచ్చి పడుకుంటాం అంతే కదండి విందు జరిగిన చోటుకి మనం వెళ్తే అంతకుమించి ఏమన్నా ఆలోచిస్తావా
ఇంకేం ఆలోచిస్తాం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, పాటలు పెట్టుకుని సాంగ్ డ్యాన్సులు చేస్తూ గెంతుతో ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, విందు జరిగే స్థలానికి వెళ్ళిన ఆ చోట మనకేమనిపిస్తుంది, మనం ఇలా ఎంజాయ్ చేసుకుంటే బాగున్నాయి అనిపించుకి అనిపిస్తుంది, తినేస్తాం వస్తాం అంతేనా. ఇందులో మనం నేర్చుకున్నది మనం బాగుపడేది ఏమన్నా ఉందండి? లేదండి, మనం బాగు చేసేది ఏది కూడా అక్కడ జరగదు. కానీ ప్రాలాపించు వారింటికి పోవట మేలు అని తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, ఎలయనగా మరణం అందరికి వచ్చును. ఏంటండి, మరణం అందరికి వచ్చును, ఎవరికి రాదనడానికి లేదు, మరణము అందరికీ వచ్చును కనుక బ్రతికున్నావు కదా నువ్వు, ప్రాణాలతో నువ్వు ఉన్నావు కదా, ప్రాణాలతో ఉన్నంతసేపు నీ ఆలోచన దేని మీద ఉంది, మన ఆలోచన దేని మీద ఉంటుంది, ఈ ప్రాణానికి హాయిగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాం అంతే కదా. మన వారం చెప్పింది అదే, ఈ ప్రా ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలని మాత్రమే ఆలోచిస్తాం. కానీ బ్రతికున్న నీవు ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలి, మరణించిన వారింటికి వెళ్తున్నావు, మరణము అందరికీ వచ్చును. ఆ శవం పెట్టి చూడంగానే ఇప్పుడే మరణానికి వెళ్ళి వచ్చా నేను, నిజంగా శవం పెట్టి చూడంగానే ఏం గుర్తు రావాలి, ఈ పెట్టులోకి నేను వెళ్ళిపోతాను, ఒకనొక కాలం వస్తుంది. నిజంగా అది ఏ వయసు వారైనా పలానా వయసు వారు చనిపోతారు అని ఇప్పుడు ఉందండి, ఏమండి ఓ 70 ఏళ్ళు వస్తే చనిపోతారనే గ్యారంటీ ఏమన్నా ఉందా, ఈ 70 ఏళ్ళు లోపల ఎవరైనా సరే బతుకుతున్నారా, ఆలోచిస్తున్నారండి, 70 ఏళ్ళు వచ్చేదాకా నేను బతుకుంటాను అని స్టాండర్డ్గా నేను ఉంటాను అని గుండె మీద చేసుకుని బతికేగలమా, మనం బతకలేమండి. 70 ఏళ్ళు గ్యారంటీ కాదు, పోనీ 20 ఏళ్ళు చిన్నపిల్లడు పుట్టిన పిల్లడు మొదలుకొని నీకు 70 ఏళ్ళ మధ్యలో ఎప్పుడు ఏ విధంగా నీకు మరణం వస్తుందో చెప్పలేమండి ఎవరి మరణం గురించి. నిజంగా ఇది అంది తెలుసా, ఇది తెలుసా ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసా, తెలుసండి, ఎవరికి తెలియకుండా లేరు. ఎన్నో మరణాలు చూసాం మనం, ఎంతమంది చావులు మన కళ్ళతో చూస్తున్నా సరే మన బ్రతుకులు మారటం లేదు, అవునా ఏమండి, ఎంతమంది చావులు చూడలేదు మనం, ఏమండి మన ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవితం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకుంటే ఈ సంవత్సరాల్లో ఎన్ని చావులు మనం చూడలేదు, ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా, బయట ఎన్ని చావులు చూడలేదు, మన స్నేహితులు చనిపోవడం మనం చూడలేదా, మన ఊర్లో ఉన్నవారు చనిపోవడం మనం చూడలేదా, మన బంధువులు చనిపోవడం మనం చూడలేదా, మన తాతలు చనిపోవడం మనం చూడలేదా, ఏమండి ఎన్ని చావులు మనం చూసామండి మనకున్న కొద్ది కాలంలో, ఈ చావులు చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎప్పుడు ఆలోచిస్తున్నామండి ఏం నేర్చుకుంటున్నాం చావులు చూసి, ఇక మన దగ్గర చనిపోగానే ఏం నేర్చుకున్నారో తెలుసండి, చచ్చిపోయారు కదా, చచ్చిపోయారంటే ఏం చేయాలి మనం, ఏడవాలి దగ్గరికి వెళ్ళి అని నేర్చుకున్నారండి, చచ్చిపోయిన దూరం అయిపోతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడి ఒకరోజు 2 రోజులు వాళ్ళు పోయారన్న బాధని బాధపడి ఆ తర్వాత మర్చిపోతున్నారు, మర్చిపోయి మళ్ళీ ఏంటి వీళ్ళ బ్రతికి వెళ్దే, ఇదిగో చచ్చిపోయాడు కదా, ఇతను పోయాడు కదా, నేను కూడా ఒకనొక కాలం వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా ఏమవుతుంది, చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి మనం, జాగ్రత్తగా బతకాలా వద్దా అండి, మన జీవితాల్లో మన బ్రతుకు మీద మనకున్న జాగ్రత్త ఏంటి అని ఆలోచిస్తే ఏ జాగ్రత్త లేదండి మనిషికి తన బ్రతుకు మీద. ఎప్పుడు చనిపోయినా పర్లేదని ఎలా బతుకుతున్నాడు, ఇదిగో ఈ దినం నాకు జీవితం ఉంది ఏం చేయాలి, రేపు చనిపోదము గనక రోమిలికి రాసిన మొదటి పత్రిక, క్షమించాలి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఏమని ఆలోచిస్తున్నాడు మనిషి, తన జీవితంలో ఏమని ఆలోచన కలిగి ఉన్నాడని ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం 15వ అధ్యాయం 32వ వచనం మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్సిలో మృగములతో పోరాడినను నాకు లాభమేమి, మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోవుదము గనక తిందుము త్రాగుదుము ఏంటండి తర్వాత మోసపోకుడి, ఎవరన్నాడండి తిందుము త్రాగుదుము
అని మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపులు కదా. విందు జరిగే స్థలానికి వెళ్తే నీకేం తెలుస్తుంది? తినడం తాగడం ఎంత లేడమే నీకు తెలుస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాలాపించే ప్రదేశానికి వెళ్తావో అప్పుడు నీకేం తెలుస్తుంది? నిజంగా అలాగే ఆలోచిస్తున్నారండి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడు పౌలు గారు మాట్లాడారు కదా, నీకు మనుష్య రీతిగానే మాట్లాడి ఎఫ్ఎస్సీలో మొగలతో పోరాడి నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల ఆయన పోరాటం ఎందుకు జరుగుతుంది? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఎఫ్ఎస్సీలో మృగాల లాంటి మనుషులు అంట వాళ్ళు, అవునా? అంతే కదండి, మృగాల లాంటి మనుషులతో ఆయన ఎందుకు పోరాడుతున్నాడు అంటే ఏంటి కారణం? మృతులు లేపబడతారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఇదిగో నీకు మరణం వస్తుంది, చనిపోతావు, చనిపోయిన తర్వాత నీకంటూ ఒక జీవితం ఉందని అక్కడ ఉన్న చాలా మందికి ఆయన చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము, రేపు చనిపోతావు తిందుము త్రాగుదుము. నువ్వు రేపు చనిపో తింటా తాగుతా, రేపు చనిపోయిన తర్వాత నువ్వు లేపబడకపోతే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మరణించిన వారు తిరిగి లేపబడతారు. మరణించిన వారికి ఏముంది? చనిపోయిన తర్వాత చావుతో జీవితం ఎవరిది? అంతం అవ్వలేదు. ఈ చావు తర్వాత ఒక జీవితం అనేది ఉంది, అది శాశ్వతమైన జీవితం. ఇంకా చదవండి. రేపు చనిపోదము కనుక తిందుము త్రాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును ఇలా ఆలోచించినట్లయితే మీరు ఏమి చేసిన వాళ్ళు అవుతారు? మోసపోతారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును నీతి ప్రవక్తన గలవారై మేల్కొనండి. మీరు మేల్కొని పాపము చేయకూడదు. ఇదిగో నీతి ప్రవక్తన గలవారై మీరు మేల్కొనండి. లోకం ఎలా ఆలోచిస్తుంది, సమాజం ఎలా ఆలోచిస్తుంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా మరణం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది? జాగ్రత్త లేకుండా పోయింది. ఎన్ని చావులు చూసినా ఏమైపోయాడండి మనిషి? తన బ్రతుకుని మాత్రం ఏం చేయలేకపోతున్నాడు, మార్చుకోలేకపోతున్నాడు. ఇగో నీతి ప్రవక్తన గలవారే ఏం చేయాలి? మీరు పాపము చేయకండి, మేల్కొనని. మీరు ఎప్పటికైనా సరే మీ జీవిత కాలంలో ఇగో మరణాలు వింటున్నప్పుడు అన్నా సరే మీరు ఏం చేయాలి? మేల్కొని పాపం చేయకూడదు అంటున్నాడండి. నిజంగా మనం మన జీవితం ఇప్పటివరకు ఏమైపోయిందండి? ఏమంటే ఏ వారం చూసుకున్నా సరే ఆ వారం వరకు ఆ వారం ఏమైపోతుందండి మన జీవితం? దేవుని గురించే మనం బ్రతుకుంటుందా? దేవుని గురించి ఆలోచించే మన బ్రతుకులు అనేవి కొనసాగుతున్నా అంటే ఎంతో కొంత లోకం మన జీవితాల్లో ఉంటుంది. నీతి ప్రవక్తనే దినదినము ఉంటుందా అంటే నీతి ప్రవక్తనతో పాటు లోక ప్రవక్తన కూడా మన దగ్గర ఏముంటుంది? స్థిర నివాసం అనేది చేస్తుంది. సత్యవాక్యం మనం వింటున్నప్పుడు ఈ సత్యవాక్య ప్రకారమైన జీవితం మనం ఏమే కలిగి ఉండాలండి. ఇంకో చనిపోయిన వారు మళ్ళీ ప్రారంభానికి వచ్చేద్దాం. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఉంది. ప్రసంగి గ్రంథము విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఎలయనగా మరణం అందరికి వచ్చును గనుక ఎవరండి? బ్రతుకు వారు దాన్ని మనసున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపోవట మేలు. ఎలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనసు ప్రాలాపించు వారి ఇంటి మీద ఉండును. అయితే బుద్ధిహీను తలువ తలంపులు సంతోషించి వారి మధ్య ఉండును. జ్ఞానుల హృదయం ఎక్కడ ఉంటుందంట? ప్రాలాపించు వారి బాధపడుతున్న వారి ఇంటి మీద ఉంటుంది. దానికి ఏం చేయమంటున్నాడు మనల్ని? నిత్యము మనల్ని ఏ దేని గురించి ఆలోచించాలి? ఈ దినం ప్రతిరోజు మనం బ్రతుకుతున్నాం కదా, నిద్రపోయిన తర్వాత తిరిగి లెగుస్తున్నాం కదా. లెగుస్తున్న తర్వాత మనం బయటికి వెళ్ళి ఎక్కడికో లోకంలో తిరగడానికి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి మనం మళ్ళీ ఇంటికి చేరుకుంటున్నాం. చేరుకున్న తర్వాత ప్రతిరోజు మనకి ఇలాగే గడిచిపోతుంది కదా, అవునా? ప్రతిరోజు ఇలాగే గడిచిపోతుంది. మరణవరం కానీ ఎక్కడో మనం వింటాం, ఎప్పుడో ఒకసారి వింటున్నాం. అందుకే దాని గురించి మనం ఏం చేయట్లేదు, మనసును పెట్టలేకపోతున్నాం. మన దాకా వచ్చాక చేయడానికి ఏది ఉండదండి.
ఎందుకు చనిపోయిన వారింటికి వెళ్ళమంటున్నాడు అంటే నీ దాకా వస్తే నువ్వు చేయడానికి ఏది ఉండదు. ఎలా చేయగలవా చచ్చిపోయాక? చెప్పండి. చచ్చిపోయాక ఎవరు ఏం చేయలేరండి. మనం ఎంత బాధపడినా ప్రయోజనం లేదండి. చివరికి హాస్పిటల్లో 10 నిమిషాల్లో పోతావనం కానీ నీకు ఎంత మారు మనసు వచ్చినా ఏముండదు. ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుందండి? ఉండదండి. నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని పని చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాక కదా ఇక్కడ ఉన్నాం మనం. ఎన్ని మాటలు మనం చెప్పామండి ప్రారంభంలో? అవునా? ఎన్ని మాటలు చెప్పామండి దేవుని పని ఎలాగైనా నేను చేసేస్తా, ఎంత కష్టమైనా సరే దేవుని దగ్గరికి నేను వచ్చేస్తా అని ఎన్ని మాటలు చెప్పాం? చాలా మాటలు మన జీవితాల్లో చెప్పాం కదా, కానీ నెరవేర్చలేకపోతున్నాం. గడిచిన కాలంలో, గత కాలంలో దేవుడికి మనం చేసిన వాగ్దానాల గురించి ఆలోచిస్తే ఎన్నుంటాయి? ఏమండి ఉండవా? మీరు ఎవరు చేయలేదా? ఈరోజు నుంచి పట్టుకున్న బైబుల్ వదలకూడదు అనుకుని ఎన్నిసార్లు వాగ్దానం చేసుకున్నాం? ఎన్నిసార్లు ఈరోజు నుంచి అనుకుంటాం? ఎన్నిసార్లు ఈరోజు నుంచి ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలనుకుంటాం? 1 సంవత్సరం అనుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ. ఏంటి బ్రతుకంతా ఇంతేనా మంది? మన జీవితకాలంలో మన బ్రతుకంతా ఇలాగే బతుకుదాం మనం? ఒకవేళ దేవుని గురించి ఆలోచించని క్షణంలో నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నేను చాలామందిని చూస్తే నవ్వుతుంటుందండి. కొంతమంది ముందు చేసిన వాగ్దానం నాకు జ్ఞాపకం ఉంటాయి కాబట్టి నవ్వొస్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారండి. ఏమండి? ఒకళ్ళేమో నేను మంచి, నాకు జాబ్ లేదండి. ఏం లేదు? జాబ్ లేదు. ఈ జాబ్ కోసం వెతుకులాటలో ఏం చేస్తున్నా నేను? దేవుని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా, దేవుడి మీద సరిగ్గా నేను ఆసక్తి ఉంచలేకపోతున్నా. అవునా? కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? జాబ్ వస్తే అప్పుడు చెప్తా. ఎక్కడ ప్రార్థన అన్నా సరే ఏం చేస్తాను? పరేడుగా పరిగెత్తిన రీతిగా పరిగెత్తి వచ్చేస్తాను అన్నారా లేదా? అది చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? నిజంగా ఉన్నారండి. జాబ్ వచ్చిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో పరిగెత్తినట్టు పరిగెత్తి కాదండి, నడుచుకుంటూ కూడా రాలేకపోతున్నారు. ఎందుకు ఇలా మారిపోయారు? మర్చిపోయారా మాట? కొంతమంది ఏం చెప్పారు? పెళ్ళి అవ్వనే. ఏంటి ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఎప్పుడు చేస్తారు దేవుని పని? ఎప్పుడు చేస్తారు? ఈ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పెళ్ళి అయ్యేదాకా నేను కష్టం. ఒక్కసారి పెళ్ళలో తాళి వేయాలి, పెళ్ళి అవ్వాలి. ఇంకిద్దరం కలిసి ఎక్కడ ఉంటుందో తెలుసా? చర్చి కింద ఇల్లు కట్టుకుని అక్కడ మేము ఉండిపోతాం. ఈ చర్చికి మా జీవితాన్ని అంకితం చేసేస్తామన్నారు, లోకానికి అంకితం చేసేస్తున్నారండి. అవునా? పెళ్ళికి ముందు కనీసం ప్రార్థన అంటే కనీసం ఆసక్తి ఉండేది, పెళ్ళి అయిన తర్వాత అది కూడా లేదు. అవునా? ఇద్దరు ముగ్గురు ఎలాంటి వాగ్దానాలే చేశారు. అవును చేశారు. మీకు గుర్తుందా? చేసిన వాళ్ళకి గుర్తుందా? ఇందులో రికార్డ్ అవుతుంది కాబట్టి వింటారులేండి. ఏమండి ఇంకొకరు ఏమంటారు? ఏమండి ఇంకొకరు ఏం చెప్పుంటారు? ఎన్ని కారణాలండి, నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు ఆరోగ్యం బాగుంటే ఏం చేస్తా? చూస్తాడు దేవుడు. ఎప్పుడు ప్రార్థనకు రావు కదా, ఏ రోజు మంచాన్ని పట్టించేస్తాడు. మంచాన్ని పట్టించిన తర్వాత అప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చేస్తారు? అమ్మో నా బ్రతికి ఇలా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు గుర్తొస్తాడు. గుర్తొచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఈ బెడ్డ మీద నుంచి కాలు బయట పెడితే చర్చిలోనే బయట పెడతా అంటాడు. అంతే కదండి. అవునా? ఈ బెడ్డ మీద నుంచి నేను ఇప్పుడు బయటకు వచ్చానండి, ముందు ఎక్కడికి వస్తాను తెలుసా? చర్చి దగ్గరికే వస్తా, దేవుని మాటలే వింటా. నిజంగా అలాంటి వాగ్దానాలు చేస్తాడు. ఒకరోజు 2 రోజులు కనిపెడతారు, ఆ తర్వాత ఏమైపోతున్నాయండి మన జీవితాల్లో. మన దేవునికి చేసిన వాగ్దానాలు మనకి చెప్పి మనకు తెలిసినవి అయితే తెలియకుండా ఎన్ని చేసి ఉండాలి? అంతే కదండి. మనలో మనం ఎన్నిసార్లు అనుకుంటాం ఇది ఈరోజు నుంచి తప్పు చేయకూడదు, ఈరోజు నుంచి దేవుని కోసం బ్రతకాలి, ఈరోజు నుంచి దేవుని పనిలోనే ఉండాలి అని ఎన్నో మనం అనుకుంటున్నాం కదా, ఎన్నో వాగ్దానాలు ఇచ్చేసాం కదా. నిజంగా అవన్నీ ఇచ్చి మనం ఏం చేసాం? మర్చిపోతున్నాం కదా. మర్చిపోకు. అలా మర్చిపోయాం అనుకోండి మన పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? చివరికి చచ్చిపోతాం. చచ్చిపోయేదా లోపు మనం ఏం గుర్తించుకోవాలి? దేవుడున్న లోకాన్ని, దేవుణ్ణి, దేవుని పనిని. ఈ పని వల్ల మనం ఎలా కలిగి ఉన్నాము ఎవరి దానికి తెలుసు కదండి. ఎవరు చేసే పని ఏంటో వాళ్ళకి తెలుసు కదా. ఎలాంటి స్థితిని నేను దేవుణ్ణిలో కలిగి ఉన్నాను
లేకపోతే మునుపు నేను ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఏ విధంగా ఉంటాను, నేను ఎందుకు ఇలా మారిపోయాను? ఒకప్పుడు నేనే చెప్పాను కదా నా పరిస్థితి బాగుంటే ఏం చేస్తాను, దేవుల్లో బ్రతుకుతాను అన్నావు కదా, ఆ మాట ఇచ్చావు కాబట్టి జీవితాంతం కూడా నీ పరిస్థితి బాగోదు. ఏమంటావు? అంతే కదండి, ఆ మాట అన్నాడు అంటే జీవితాంతం ఆడి పరిస్థితి బాగోదు. అప్పుడు ఏం చేస్తాడు? జీవితాంతం దేవునికి దూరంగానే ఉంటాడు. నిజంగా ఏం మాట్లాడుతున్నాడు? ప్రసంగ గ్రంథం 7:2 విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఎలయనగా మరణం అందరికి వచ్చును కనుక బ్రతుకు వారు దాన్ని మనసురా పెట్టుదురు. 9 ప్రసంగ గ్రంథం 9 3:12 ప్రసంగ గ్రంథం 9:3 ఇదిగో అందరికీ ఒక్కటే గతి సంభవించును. మరణం అందరికీ వచ్చును. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి డబ్బు లేకపోవచ్చు, డబ్బు రాకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కార్లు లేకపోవచ్చు, బైకులు లేకపోవచ్చు, ఏ విధమైన ఆనందం లేకపోవచ్చు, కానీ అందరికీ ఏమొస్తుంది తెలుసా? నువ్వు ఈ భూమి మీద ఎలా బ్రతికినా నీకేమొస్తుంది తెలుసా? ఒక రాజు మొదలుకొని దాసుడు వరకు ఎవ్వరూ కూడా ఎప్పటికీ తప్పించుకోలేనిది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అదేంటి? మరణం అండి. ఎవరో తప్పించుకోలేరు దీని నుండి. ఎవరైనా సరే దీని దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి? లొంగిపోవలసిందే. నిజంగా కరోనా వచ్చే ఏలూరులో నన్ను బ్రతికించండి ఎన్ని లక్షలైనా పర్లేదు అన్నాడంట ఒకనొక కాలంలో ఒక వ్యక్తి, ఒక డబ్బు ఉన్న వ్యక్తి. తెలుసు కదండి, న్యూస్లో కూడా వచ్చింది. ఎన్ని లక్షలైనా నేను ఖర్చు పెడతాను, నేను ఏం చేయాలి? ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను, నన్ను మీరేం చేయాలి? నా ప్రాణాన్ని బ్రతికించమంటే ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు, బ్రతకలేదండి. ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే నీకు మరణం వచ్చింది అంటే నిన్నెవరు కూడా బ్రతికించలేరు. నీ కాలం దేవుడు రాసిన కాలం పూర్తయిందంటే నీకు ఈ భూమి మీద ఇంకేముండదు, బ్రతికే అర్హత నీకు ఉండదు. ఉండదు కాబట్టి నీ దాకా రాకముందే నువ్వేం చేయాలి? నీతి ప్రవక్తన కలిగి మేల్కొని ఏం చేయమన్నాడండి పౌలు గారు? నీతి ప్రవక్తన కలిగి మేల్కోనండి నీ దాకా రానప్పుడే. నేను మన దాకా వచ్చేదాకా ఆగుదాం మనం, అప్పుడు ప్రయోజనం ఉంటుందా మనకి? ఉండదండి. మరణం గురించి వింటున్నామంటే ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడు చెప్తున్నా నేను ఎప్పుడు పోతానో కూడా తెలియదండి. కాబట్టి మనసున ఉంచుకోండి. 9:3 అందరికి నీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు ఏముండండి? వెర్రితనముండును. వెర్రితనం ఉందంట. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది దుఃఖకరమే. ఏముంటుందంట? నరులు బ్రతికిన అంతకాలం వాళ్ళ హృదయంలో ఏముంటుంది? వెర్రితనం ఉంటుందా? నీ మాటలు చెప్తుంటే ఎలా కనిపిస్తామండి చాలా మందికి? మీకు ఎలా కనిపిస్తాను చెప్పలేకపోతున్నాను, కానీ చాలా మందికి ఎలా కనిపిస్తాను? ఎర్రలా కనిపిస్తాం అంతే కదండి. యాడు చావడా, వెర్రుడు అనుకున్నాడు చావడా, అవునా? ఇంక ఇప్పుడు చావు గురించి ఎందుకండి, బాగానే బతుకుతున్నాంగా అనుకుంటున్నామేమో. కాదండి, ఏ కాలం ఎప్పుడు ఏది ఎలా సంభవిస్తుందో మనకి తెలీదు. సంభవింపబడినది ఏదో ఇదిగో అది కూడా రాయబడి ఉంది. 9:12 చదవండి ఒకసారి. 10:14 క్షమించాలి, ప్రసంగి గ్రంథం 10:14 కలగబోవునది ఏదో నరులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగు ఎవరు తెలియజేస్తారు వాళ్ళకి? చనిపోయారు ఇక లేరు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. చనిపోయిన తర్వాత వాళ్ళకి పట్టే గతి గురించి, ఈ భూమి మీద దేవునికి మనం చేసిన ద్రోహానికి మనకు దేవుడు ఇచ్చిన శిక్ష గురించి ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తారండి మనకి? మనకు నచ్చినట్టు బ్రతికేస్తున్నాం కదండి. చక్కగా వస్తున్నాం, చక్కగా వచ్చి కూర్చుంటున్నాం, వెళ్ళిపోయిన తర్వాత మనకు నచ్చినట్టు బ్రతికేస్తున్నాం. ఇక్కడికి వచ్చాక కూడా మనం తిన్నంగా ఉండడం లేదు కదండి అన్ని సమయంలో. దేవుని పని ఎంతవరకు మనం శ్రద్ధగా చేస్తున్నాం? మనకున్న శ్రద్ధ, మనకున్న ఆసక్తి బయట పనులు ఎలా ఉంటుంది, ఈ పనులు ఎలా ఉంటుంది?
ఆలోచిస్తున్నాం మనం, బయట ఎవరైనా పని అన్నారు అనుకోండి ఎలా ఉంటాం మనం, ఎంత ఆసక్తి అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు పని అనేసరికి ఎందుకు రావడం లేదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామండి మనం, ఆలోచిస్తున్నాం మనం. దేవుని పనికి ఆసక్తి చూపని మన బ్రతుకులు చివరికి ఏమైపోతాయి? ఏంటండి ఇది, ఎందుకు ఇలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం. నిజంగా మన జీవితాలు ఎందుకు ఇలా మారిపోయినాయని ఇప్పటికైనా ఆలోచించండి. ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు, కలగబోనది ఏదో మనకి తెలియదు, చనిపోయిన తర్వాత వాతావరణంలో మనం పడే బాధ గురించి ఎవరు చెప్తారు అని ఇక్కడికి మాట్లాడాడు యేసుక్రీస్తు. వచ్చిన తర్వాత నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అలాంటి బాధలోనికి నువ్వు వెళ్ళకూడదంటే ఈ భూమి మీద దేవుని కోసం నువ్వు బ్రతకాలి. ఇంకో మాట 12వ వచనం అక్కడ కూడా ఒక మంచి మాట రాయించాడు. ఏమండి? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఏంటండి? చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు ఎవరినండి? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు ఉన్నాయండి మనందరికీ తెలుసు కదా, పోలవరం అప్పుడప్పుడు చేపలు పడుతుంటారు. అవునా? పడుతుంటారా పిల్లలు అది చేపలు? ఆ లోన ఉన్న చేప ఏమాలోచిస్తుంది? ఇక్కడ ఒకడు వస్తాడు చిన్న గేల విచ్చుకుని వస్తాడు, అక్కడ వలేస్తాడు అని తిరుగుతుంది చేపకి. అవునా? అంతే కదండి, పిల్లలు వెళ్తుంటారు కదండి మీ ప్రాంతంలో, పిల్లలు వెళ్తుంటారు లక్ష్మీపురం ప్రాంతంలో పిల్లలు అప్పుడప్పుడు చేపలు పడతామని, లేదంటే ఏదన్నా తోడేస్తామని అప్పుడప్పుడు సంచులు పట్టుకుని వెళ్తూ ఉంటారు, నీళ్ళు తోడేస్తామని లేదంటే బక్కెట్లు పట్టుకుని వెళ్తూ ఉంటారు. అవునా? అలా వెళ్తున్నప్పుడు ఆ కింద ఉన్న చేపలకు తెలుస్తుందండి ఇక్కడ వాడు బక్కెట్ ఇచ్చుకుని వస్తాడు, ఇది చిన్న ప్లేస్ ఉంది ఏదో ఇలా బతుకుతున్నాను అనుకుంటుందండి ఆ చేప. అంతే కదండి, చిన్న కాలువలాగా ఉందనుకోండి అక్కడ నీళ్ళు వస్తుంది అనుకోండి అక్కడ ఏమొస్తుంది? చేపలు ఉంటాయి, చిన్న చోట పోయి చేసి అక్కడ కాలువలో ఉంటాయి. ఏదో చిన్న బతుకు ఇలా బతుకుతున్నాను అదే కదండి ఆలోచిస్తా, చేప చక్కగా తిరుగుతున్నాను ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. అంతే కదండి ఆ చిన్నదాంట్లో చిన్నది ఉంటుంది, చిన్నదే కదా నురిలేస్తాం మనం, వదలవండి చిన్న బక్కెట్ తీసుకెళ్తాం నిదానంగా ఒక్కోడుక్కు తీస్తాం. చేపకి తెలియదండి అది తీస్తామని, తీరా ఏమవుద్ది అది అంతా తోడేసిన తర్వాత గిలగిల కొట్టుకుంటుంది. అది చూడంగానే ఏం గుర్తుకు రావాలి తెలుసా? నేను గిలగిల కొట్టుకుంటాను ఇక్కడ నీళ్ళు తీసేస్తాను అని తెలుస్తుంది దానికి, తీసేంత వరకు కూడా తెలియదండి గిలగిల కొట్టుకుంటుంది. గిలగిల కొట్టుకున్న దాన్ని నువ్వేం చేస్తావు? బొట్లో వేసుకుని మసాలా పట్టుకుని ఇంటికి పట్టుకుని మసాలా రాసుకుని వండుకుని తినేస్తాం. నిజంగా మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది, మన పరిస్థితి కూడా మన బ్రతుకు కూడా అలాగే అయిపోతుంది. చిన్న బ్రతుకు కదా, చిన్నవాడిని కదా, చక్కగా బతుకుతున్నాను జీవితం బాగా కొనసాగిపోతుంది అనుకుంటున్నాం కదండి మనం, అలాగే అనుకుంటున్నాం కదా. కానీ ఏం జరుగుతుందని మాట్లాడాడు అక్కడ దేవుడు. చేపలు బాధాకరమైన వలలో చిక్కబడినట్లు, ఇదిగో నువ్వు కూడా ఎలా చిక్కబడతావు? బాధాకరమైన వలలో నువ్వు చిక్కబడతావు. చిక్కబడినట్టు పెట్టలు పెట్టలు వలలో పట్టుబడినట్టు పెట్ట ఎక్కడో చివరన చెట్టు మీద ఉంటుందండి, లేకపోతే పెట్టలన్నీ ఒక చోటకు వచ్చినాయి అనుకోండి, ఆ ఒక చోట వల ఉంటుందని తెలియదు కదా పెట్టలకి, తెలుస్తుందండి ఏ పెట్టలకైనా వల ఉంటుంది ఇక్కడ అని. ఏం చేస్తాడండి వేటగాడు? ఆహారం చల్లుతాడు ఆ పైన లేకపోతే కింద నుంచి పైకి వచ్చేలాగా పైనుంచి కింద పడేలాగా ఏం చేస్తాడు? వల ఒకటి కట్టేసి ఉంచుతాడు. ఎప్పుడైతే గుంపులో పెట్టలు అనేవి వచ్చినాయో అప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా వల వదిలేయడం వల తింపేయడం చేస్తాడు. ఆ వల వచ్చి ఏం జరుగుతుంది? పెట్టల మీద పడిపోతుంది. ఆ పెట్టలన్నీ ఏం చేస్తాయండి అప్పుడు? గిలగిలా కొట్టుకుంటాయండి. అవునా? ఒక చేపలు ఏ విధంగా అయితే కొట్టుకున్నాయో పెట్టలు కూడా రెక్కలతో ఎలా కొట్టుకుంటాయి? నువ్వు దొరికిపోయినప్పుడు ఇతరులన్నీ ఏం చేస్తాడు? అయితే అమ్మేస్తాడు లేకపోతే వండుకొని తినేస్తాడు. పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున ఏం కలుగుతుందండి? హఠాత్తుగా తమకు చేటు కలిగినట్లు వారును చిక్కబడుదురు. ఏమండి హఠాత్తుగా? అంతే కదండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి ఏంటి హఠాత్తుగా చనిపోయారు అంటావా? మడతకు బాగానే ఉన్నారు బాగానే తిరిగారు ఏంటి ఇలా చనిపోయారు హఠాత్తుగా? ఏంటిది అకస్మాత్తుగా ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాం కదా మనం. నిజంగా అలాంటి గడి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. ఒంట్లో బాగోలేనోడు చనిపోతాడు అనుకోవడం కూడా పొరపాటు అండి, అలానే బాగున్నోడు ఉంటాడు అన్నది
గ్యారంటీ లేదండి. అంతే కదండి, ఒంట్లో బాగోకుండా అన్నాలు బతికి కొన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారండి. డాక్టర్ గారు గ్యారంటీ లేదన్నా కూడా కొన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇతర బతుకు ఏంటండి గ్యారంటీ? అన్న వెంటనే చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఒక చేపలు మీకు గుర్తుకు రావాలి, ఎటువంటి బాధాకరమైన వలలు అవి పడుతున్నాయి. ఒక పెట్టలు మీకు జ్ఞాపకం రావాలి, ఎందుకు అవి వల వేస్తే వాటి పరిస్థితి ఏమైపోతుందో. ఒకనొక సమయం వచ్చినప్పుడు మనకొచ్చే వల ఏంటో తెలుసా? మరణం అనే వలలో ప్రతి ఒక్కరూ కూడా చిక్కబడతారు. అలా చిక్కబడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏంటండి మన పరిస్థితి? ఈ భూమి మీద బ్రతుకునిచ్చిన దేవుడి గురించి ఆలోచించకుండా మనం బ్రతుకులు కొనసాగిస్తే, కొనసాగించిన ఆ కాలంలో మనకు మరణం వస్తే, దేవుని పని అశ్రద్ధగా మనం చేస్తున్న కాలంలో మనకు మరణం వస్తే, దేవుని గురించి ఆలోచించని సమయంలో మనకు మరణం వస్తే, మన జీవితం ఆరని అగ్నిలోనికి చేరిపోతుందండి. అలా చేరే పరిస్థితి మన మళ్ళీ ఎవరికి కూడా ఉండకూడదని ఈ మాటల్లో ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. నిజంగా మళ్ళీ ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. ముందే మనం ఏం చేయాలి? నీతి ప్రవర్తన కలిగి మేల్కొని ఏం చేయమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరిగా34వ వచనం నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై మీకు చెప్పుచున్నాను. ఇదిగో నీతి ప్రవక్తన గలవారై, ఎప్పటికైనా మీరు ఏం చేయాలి? మేల్కొని దేవుని కోసం బ్రతకండి, పాపం చేయొద్దు. నిజంగా ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉంచుకోండి. ఎవరికి ఏ గతి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి అన్న జాగ్రత్తగా మీ జీవితాన్ని కొనసాగించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ పిల్లలమైన మేము తండ్రి, మీ మాటలు విన్న తండ్రి, నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన మాకు తండ్రి, మాకు బుద్ధి కలగడానికి, మాకు సిగ్గు కలగడానికి ఎన్నో మరణాలను తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చూస్తున్నాం తండ్రి. చూసినప్పటికీ తండ్రి మాకు అదే గతి వస్తుంది. వచ్చేలోపు నీ పని చేసి మేము సిద్ధంగా ఉండాలి అన్న సంగతిని తండ్రి ఎవరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా, ఇదిగో ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి మరణం వస్తుందని జ్ఞాపకం ఉంచుకొని, ఆ మరణానికి తండ్రి, ఆ మరణం అయ్యేలోపు నీ పని చేస్తూ నీ పనిలోనే మేము ఉంటూ నువ్వు ఇచ్చే మరణానికి సిద్ధపడి ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.